ఈజీగా 10 నిమిషాల్లో మనం చికెన్ బిర్యానీ రెడీ చేసుకుందాం. దానికి కావాల్సిన చికెన్ తీసుకుని ఉప్పు కారం పసుపు వేసి మ్యారినేట్ చేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ముందుగా చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకుంటే ఆ మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టి టేస్టీగా ఉంటాయి బిర్యానీలో ముక్కలు. ఇలా బాగా కలిపి పెట్టుకోవాలి. ఈ మసాలా అంతా కొంచెం పుదీనా కూడా వేసుకుంటే ఆ ఫ్లేవర్ అది పట్టి బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుందండి పుదీనా ఫ్లేవర్ పట్టుకుని. ఈ ఆయిల్ వేడైన తర్వాత ఇందులో మసాలాలు వేసుకుందాం. మసాలాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుంటున్నా అండి. ఆనియన్స్ ఇవి కొంచెం ఫ్రై అవ్వాలండి. ఉల్లిపాయలన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి వేసుకుందాం. మనం తీసుకున్న రైస్కి సరిపడగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇందాక చికెన్లో దానికి సరిపడగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, ఇప్పుడు రైస్కి సరిపడగా వేసుకోవాలండి. ఇది కొంచెం చాలా మైల్డ్గానే ఉంటుంది కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్తోనే టేస్ట్ బాగా వస్తుంది. మసాలాలు కూడా ఇవి మనం డైరెక్ట్గా వేసుకున్నాం కాబట్టి దానిలోంచి ఫ్లేవర్ వస్తుంది, కానీ ఘాట్ అనేది కొంచెం తక్కువగానే వస్తుందండి. పొడి రూపంలో వేసుకుంటేనే మసాలాలు ఘాట్ వస్తాయి. ఇప్పుడు మసాలా పొడి అండి, ఇందులో టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇందులో మ్యారినేట్ చేసుకుని చికెన్ వేసుకుందాం. ఈ చికెన్ వేసుకుని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ వేస్తే ఆ మసాలా అంతా ముక్కలకు పట్టుకుని, ముక్కలు తినేటప్పుడు బిర్యానీలో ముక్కలు కొంచెం చప్పగా అనిపిస్తాయి కదా, అలా ఉండకుండా ఈ మసాలా అంతా పట్టుకుంటుంది కాబట్టి టేస్ట్ బాగుంటాయండి. కొంచెం ఫ్రై చేసుకోవాలి వీటిని. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ పోసుకుందాం ఇందులో. బాగా కలుపుకుని కొద్దిసేపు ఉడకనిద్దామండి దాన్ని కొంచెం సేపు. ఇప్పుడు కడిగి పెట్టుకున్న రైస్ వేద్దామండి. నేను 1/2 కేజీ రైస్కి 1/4 కేజీ చికెన్ తీసుకున్నానండి. మీరు ఎంత రైస్ తీసుకుంటారో అంత చికెన్ కూడా తీసుకోవచ్చు, టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి. అప్పుడు ఎంత రైస్ ఉంటే అంత తీసుకుని కూడా చేసుకోవచ్చు. ఈ రైస్ బాగా ఫ్రై అవ్వాలండి, ఫ్రై అయితేనే ఆ మసాలా అది బాగా పట్టుకుంటుంది. అలా ముందే వాటర్ వేసేసామంటే సరిగా పట్టుకోకుండా చప్పచప్పగా ఉంటుంది కాబట్టి ఇది కొంచెం ఫ్రై అయిందంటే రైస్ మనకి పొడి పొడిగా రావడమే కాకుండా టేస్ట్ కూడా బాగుంటుందండి. అందుకని బియ్యాన్ని కొంచెం ఫ్రై చేసుకుందాం, ఆ తడంతా పోయే వరకు ఫ్రై చేసుకుని తర్వాత వాటర్ వేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు నేను 1కి 2 వాటర్ వేస్తున్నానండి, మీరు తీసుకునే రైస్ని బట్టి మీరు వాటర్ వేసుకోండి. కుక్కర్ పెడతాం కాబట్టి దీనికి తక్కువ వాటర్ వేసామంటే బియ్యం బియ్యంగా ఉండి తినలేమండి. బియ్యం అన్నం గట్టిగా ఉంటుంది మెతుకులు కాబట్టి మీరు 1కి 2 వేసుకుంటే బాగా ఉడుకుతుంది. కుక్కర్ పెడతాం కాబట్టి దీనికి తక్కువ వాటర్ వేసామంటే బియ్యం బియ్యంగా ఉండి తినలేమండి. బియ్యం అన్నం గట్టిగా ఉంటుంది మెతుకులు కాబట్టి మీరు 1కి 2 వేసుకుంటే బాగా ఉడుకుతుంది. అలాగే 2 విజిల్స్ సరిపోతాయండి దీనికి. టేస్ట్కి సరిపడగా ఉప్పు వేసి పైన కొంచెం కొత్తిమీర పుదీనా వేసి లిడ్ పెట్టేసి 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకోవడం అండి. టేస్టీ టేస్టీ చికెన్ బిర్యానీ రెడీ అండి. 10 నిమిషాల్లో పెరుగు చట్నీ కర్రీతోటి
బిర్యానీ రెడీ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.